हाय फ्रेंड्स वीडियो रैपिडो रैपिडो कैप्टेन का जॉइन मनी अने एंतर एर्न चयने वीडियो चूपो फ्रेंड्स वीडियो कचते लाइक सपोर्ट फ्रेंड्स क्रोत वाले चूस्ते ना चैनल सब्सक्राइब सपोर्ट फ्रेंड्स इंका मंच वीडियो तो मे मुझे वस्ता मुझे रैपिडो रैपिडो रेट कार्ड अने विधा उ फ्रेंड्स बेस फेर वच्चेसी 10 रूपीस मिनिमम फेर वच्चेसी 20 रूपीस कस्टमर ने पिकअप फर् 8 किलोमीटर्स वरकु फर् किलोमीटर की 7 रूपीस अनेदी इव्वडं जरुगुतुंदी। दानि तर्वात मनकु अबो 8 किलोमीटर्स तर्वात फर् किलोमीटर्स की 10.50 पैसा अनेदी मनकु इव्वडं जरुगुतुंदी। मिनिमम वच्चेसी फर् मिनिट की 0.40 पैसा अलागे प्लेटफॉर्म चार्जेस 17% అనేది తీసుకోవడం జరుగుతుంది। పికప్ వచ్చేసి ఫర్ ఎక్స్ట్రా కిలోమీటర్స్ కి 5 టు 10 రూపాయస్ అనేది కంపెనీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది। దాంతో పాటే మనకి ఇక్కడ డైలీ వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే మనకు ఉంటాయి। ఈవెంట్ ఎలా ఉంటాయి అంటే ఫర్ వీక్ వచ్చేసి 75 ఆర్డర్స్ కనుక మనం కంప్లీట్ చేస్తే 750 రూపాయస్ అనేది రావడం జరుగుతుంది। 35 ఆర్డర్స్ కనుక కంప్లీట్ చేసుకుంటే 250 రూపాయస్ వస్తుంది। 50 ఆర్డర్స్ కంప్లీట్ చేసుకుంటే 250 ప్లస్ 150 టోటల్ గా 400 అని వస్తుంది। టోటల్ గా మనం వీక్ లో 75 ఆర్డర్స్ కనుక కంప్లీట్ చేస్తే 750 రూపాయస్ అనేది మనకు రావడం జరుగుతుంది। దాంతో పాటు మనకి ఇందులో ఫుడ్ డెలివరీ అలాగే గ్రోసరీస్ డెలివరీస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్। ఈ ఫుడ్ డెలివరీస్ యాక్టివేట్ చేసుకోవాలంటే ఎప్పుడైతే మనం రాపిడో కెప్టెన్ గా జాయిన్ అవుతామో ఆ జాయిన్ అయిన దగ్గర నుంచి 3 రైడ్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది। ఈ 3 రైడ్స్ కంప్లీట్ చేసిన తర్వాత 300 రూపాయస్ అమౌంట్ పే చేస్తే మనకి ఫుడ్ డెలివరీ అనేది యాక్టివేట్ అవుతుంది। దాంతో పాటు మనకి ఇందులో 24/7 సెక్యూరిటీ మనకు హెల్ప్ లైన్ సెంటర్ అనేది ఉంటుంది। మనకి ఏదైనా యాప్ ఇష్యూ గాని ఏదైనా ఇష్యూ ఉన్నా దీనికి కాల్ చేసి మనం ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది। అలాగే మనం రిఫరల్ ద్వారా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్ ఫర్ సపోజ్ మనం ఎవరికైనా మన ఫ్రెండ్ కి బైక్ కి రిఫరల్ చేసాం అనుకోండి। రిఫరల్ అయిన కాంచెల్లి మన 5 డేస్ లో 5 రైడ్స్ కనుక కంప్లీట్ చేస్తే 150 రూపాయస్ అనేది వస్తుంది। 25 డేస్ 7 డేస్ లో 25 రైడ్స్ కనుక కంప్లీట్ చేస్తే 350 రూపాయస్ అనేది రావడం జరుగుతుంది। టోటల్ గా 500 రూపాయస్ మనకి 500 మన రిఫరల్ చేసిన వాళ్ళకి 500 రూపాయస్ అనేది రావడం జరుగుతుంది। దాంతో పాటే ఆటోకి మనం ఎవరైనా రిఫరెన్స్ చేసాం అనుకోండి ఫర్ 30 డేస్ లో 30 రైడ్స్ కనుక కంప్లీట్ చేసుకుంటే మనకు 2100 అనేది రావడం జరుగుతుంది। ఇలా రిఫరల్ ద్వారా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు। ఓకేనా ఫ్రెండ్స్। అలాగే ఇందులో మనం ఓలాతో పోల్చుకుంటే మాత్రం కమిషన్ పరంగా చాలా ఎక్కువగా కమిషన్ అనేది ఇందులో తీసుకోవడం జరుగుతుంది। సపోజ్ మీకు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి। ఇది వచ్చేసి నేను టోటల్గా 21.15 కిలోమీటర్స్ అయితే నేను రైడ్ చేశాను। దీంట్లో టోటల్గా అమౌంట్ వచ్చేసి 259 రూపీస్ అంటే మనకు ప్లాట్ఫామ్ చార్జెస్ అవి కట్టగా 187 రూపీస్ అనేది నాకు రావడం జరిగింది। అంటే దాదాపుగా 71 రూపీస్ అనేది కంపెనీ ఇందులో తీసుకోవడం జరిగింది అన్నమాట। ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను। అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।